విధులకు హాజరు కాని ఆర్టిజన్లపై జెన్కో చర్యలు చేపట్టింది. గైర్హాజరైన వారిని విధుల నుంచి తొలగించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జెన్కో చర్యలపై వివరాలు తెలపండి. జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్టమ్లలో విధులకు హాజరు కాని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ట్రాన్స్పోర్ట్ జెన్కో అధికారులు అయితే ఉత్తర్వులు జరిగిస్తారు. ఇప్పటికే ఈ విధులకు హాజరు కాని వాళ్ళ మీద టర్మినేషన్ చేస్తూ కూడా వాళ్ళు సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇవాళ హాజరు కాని వాళ్ళకైతే రేపు ఉదయం లోపల హాజరు కాని వాళ్ళ ఆర్టిజన్లకు సంబంధించి విధుల నుంచి తొలగిస్తామని కూడా ట్రాన్స్పోర్ట్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. అయితే సమ్మె ప్రభావం విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ మీద లేదని కూడా విద్యుత్ వినియోగదారులకు అందించే విద్యుత్ను ఖచ్చితంగా ఎటువంటి కోతలు లేకుండా కూడా అందించామని కూడా అంతరాయం లేని విద్యుత్ను అందించామని కూడా విద్యుత్ సంస్థలు కూడా చెప్పాయి. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయి. ఆర్టిజన్లు ఖచ్చితంగా విద్యుత్ సంస్థలో అత్యవసర సర్వీసుల చట్టం కింద వస్తారని ఎస్మా అమలులో ఉందని కూడా యాజమాన్యం చెప్పింది. ఆర్టిజన్ల సర్వీసు నిబంధన ప్రకారం 34(20) ప్రకారం ఈ సమ్మె మిస్కాంటాక్ట్ కింద పరిగణించబడుతుందని కూడా యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టిజన్లు అందరూ కూడా ఖచ్చితంగా విధులకు హాజరు కావాలని కూడా ఇప్పటికే ఈ చట్ట వ్యతిరేక సమ్మెలో పాల్గొన్నటువంటి గుర్తించి వాళ్ళు విధుల నుంచి కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు కూడా స్పష్టం చేశారు. ఇప్పటికైనా సరే ఆర్టిజన్లు అందరూ కూడా విధులకు హాజరు కావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఆర్టిజన్లు వాళ్ళంతా కూడా తాము నిత్యం పోరాడుతూనే ఉంటామని, రాష్ట్రానికి వెలుగులు పంచుతూనే ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆర్టిజన్లు అంతా కూడా గత కొంతకాలంగా తాము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలు పరిష్కరించాలని కూడా చెప్తున్నారు. ఇటీవల యాజమాన్యం పెంచినటువంటి 7% ఫిక్స్మెంట్ ఏమాత్రం కూడా సరిపోవట్లేదని కూడా వాళ్ళు ఆందోళన బాట పట్టారు. అందుకే తాము 25వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు కూడా చెప్పారు. యాజమాన్యాన్ని కూడా సమ్మె నోటీస్ ను కూడా అందజేశారు. ఈ మేరకు తాము తమకు సంబంధించినటువంటి ఆర్టిజన్ల అసోసియేషన్ తో చర్చలు జరపాలని కూడా మేనేజ్మెంట్ కు యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కూడా ఇప్పటికి కూడా చర్చలు జరిపితే తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆర్టిజన్లు చెప్పారు. అప్పటికి కూడా యాజమాన్యం ముందుకు రాకపోవడంతోనే తాము సమ్మెలోకి వెళ్లామని కూడా ఆర్టిజన్ల అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు తాము సమ్మెలోకి వెళ్లిపోయినట్లు కూడా చెప్తున్నారు. అందుకే తాము అంటే ముఖ్యంగా ఈ ఆర్టిజన్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నామని, వాటిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడం వల్లనే తాము సమ్మెలకు దిగాల్సి వచ్చిందని కూడా ఆర్టిజన్లు చెప్తున్నారు. రాష్ట్రానికి వెలుగులు పంచే తమ జీవితాలు మాత్రం చీకటమయం అవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ యాజమాన్యం మాత్రం సమ్మె చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా 2-3 రోజులుగా ఉత్తర్వులు జారీ చేస్తూనే ఉంది. సమ్మె చేసిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. అందుకే ఈ రోజు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో ఆ పాల్గొన్నటువంటి దాదాపు 200 మంది ఆర్టిజన్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు కూడా కొద్దిసేపటికి సమ్మె ట్రాన్స్పోర్ట్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఇక జెన్కోలో అయితే 100% ఆర్టిజన్లు హాజరైనట్టు, ట్రాన్స్పోర్ట్ డిస్కమ్లలో అయితే 80% హాజరైనట్లు కూడా యాజమాన్యం చెప్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్. ఏం కాదు ఏం కాదు.